తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల 10వ తారీఖు మంగళవారం 2024వ సంవత్సరం యోనా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ప్రియమైన వారలారా, నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల విషయంలో దేవుడు దయచూపించినప్పుడు యోనాతో ఈ మాటను తెలియచేశారు. దేవుడు ప్రేమగలవాడని, తప్పు చేసిన వారు ఖచ్చితంగా ఆ తప్పును తెలుసుకుంటే వారిని శిక్షించకుండా రక్షిస్తారు అనే విషయాన్ని తెలియడానికి మనం యోనా గ్రంథములో నుండి 4వ అధ్యాయంలో నుండి 11వ వచనంలో చూస్తున్నాం. నినివే మహాపురం విషయంలో 120,000 కంటే ఎక్కువైన జనాభా ఉన్నారు. ఆ జనాభాను దేవుడు రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా మనం యోనా గ్రంథంలో చూస్తాం. ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. విదేశీ స్వదేశీయులను దీవించి అందరినీ ఆశ్రవదించి ఆరోగ్య బలాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వీధి రామచంద్రపురం. అందరికీ వందనములను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.